హరియను రెండక్షరములు హరియించును పాతకములనంబుజనాభ హరినీ నామస్మరణము హరిహరి పొగడంగ తరమి హరి శ్రీకృష్ణ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం వామనావతారధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క తత్వాన్ని చక్కగా అవగతం చేసుకుంటూ మనలో ఉండేటువంటి దుర్గుణములను దూరం చేసుకొని చాలా చక్కనైనటువంటి భగవత్ కైంకర్య మార్గంలో ముందుకు వెళ్ళడం, అలా వెళ్ళగలిగితే ఈ జ్యేష్ఠమాసపు యొక్క ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చును అని ఆగమశాస్త్రములు మనకు చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ మాసంలో కూడా చాలా విశేష కైంకర్యం, జ్యేష్ఠాభిషేకం ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా ఈ మాసంలో ఆయా నక్షత్రములను అనుసరించి అనేకానేకమైనటువంటి క్షేత్రాలలో ఆగమోక్త ప్రకారంగా ఆచరిస్తారు. కనుక మనందరం భగవత్ కైంకర్యమును ఆచరించాలి, ముఖ్యంగా హరినామస్మరణతో గడపగలగాలి. ఎందుకంటే హరి అనేటువంటి రెండు అక్షరాలు చాలు, మన జీవితాన్ని తరింపచేస్తాయి. అంటున్నారు పెద్దలు, హరియను రెండక్షరములు, హరి అనేటువంటి రెండక్షరాలు చాలయ్యా. హరియను రెండక్షరములు హరియించును పాతకములనం భుజనాభా. హరి అనేటువంటి రెండక్షరాలు చాలయ్యా. జన్మ జన్మాంతరాలలో నుండి తెలిసో తెలియకో చేసినటువంటి నీ యొక్క కర్మల యొక్క ఫలములను అనుసరించి నిన్ను అంటిపెట్టుకున్నటువంటి ఆ పాతకములు ఏవైతే ఉన్నాయో ఆ పాతకములన్నీ కూడా ఒక్కసారి ఖండింపబడతాయి హరి అనేటువంటి రెండక్షరములను భక్తి శ్రద్ధలతో కనుక నీవు పలికినట్లయితే. అందుకే అంటున్నారు, హరియను రెండక్షరములు హరియించును పాతకములనం భుజనాభ. హరినీ నామస్మరణము, ఎంత గొప్పది తెలుసా ఈ హరి యొక్క నామస్మరణ. హరినీ నామస్మరణము హరిహరి పొగడంగ తరమే హరి శ్రీకృష్ణ. ఓ శ్రీకృష్ణ, నీకు అనేక వేల వేల కొలది నామాలు ఉన్నాయి. ఆ నామాలన్నింటిలోకి కూడా హరి హరి అనేటువంటి ఆ నామం, ఆ నామంలో ఉండేటువంటి తాదాత్మ్య భావన, ఆ నామములో ఉండేటువంటి గొప్ప మాధుర్యము వర్ణనాతీతమైనటువంటి, ఎవ్వరూ కూడా వర్ణన చెయ్యలేరు అంత గొప్పదనం ఉన్నదయ్యా హరి అనేటువంటి రెండు అక్షరాలలో. అందుకే హరిని నామస్మరణము హరిహరి పొగడంగ తరమే. ఏమి మాధుర్యం, ఏమి మాధుర్యం! హరిహరి ఎవరైనా పొగడగలరా అసలు? హరి అనేటువంటి ఆ నామస్మరణలో ఉండేటువంటి మాధుర్యాన్ని ఒక ఉపమానము చెప్పడానికి కూడా ఏదీ లేదు. ఎవరూ కూడా దాన్ని గొప్పగా పొగడలేరు అంత గొప్పది. కనుకనే హరి అనేటువంటి రెండు అక్షరాలని మనం పట్టుకోగలిగితే చాలట ఈ జీవితంలో సకల దుఃఖముల నుండి, నష్టముల నుండి, బాధల నుండి, అన్నిటి నుండి కూడా బయటపడి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని మనం పొందగలము అని సకల వేద ఇతిహాస పురాణములన్నీ కూడా ముక్త కంఠంతో మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాయి. కాబట్టి హరి అనేటువంటి నామాన్ని పట్టుకుందాం. హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజనాభ. హరిని నామస్మరణము హరిహరి పొగడంగ తరమి హరి శ్రీకృష్ణ అంటూ హరిహరి అనేటువంటి నామంతో గొప్పదైనటువంటి భగవద్భక్తి మార్గంలో మనందరం కూడా ముందుకు సాగుతూ ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని గోవిందుడి యొక్క అనుగ్రహం చేత మనం చరితార్థం చేసుకుందాం. Oh.
నా.